ఇప్పుడు ఇది ఓపెన్ గా చెప్పాలి అంటే బీబీ హౌస్ కి వెళ్లే ముందు అమర్ గారి అంటే లవ్ ని గానీ ఇవేవి కూడా మీకు అంతా ఎక్స్ప్రెస్ చేసలేరు బట్ ఇప్పుడు వెళ్ళగానే మాకు ఆ ఎక్స్ప్రెస్ ఎంత లవ్ ఎంత ఎఫెక్షన్ ఉంది ఎంత రియలైజ్ అయ్యారు మీ విషయంలో అనేది మాకు చాలా రియలైజ్ అంటే కన్నా ఎక్స్ప్రెస్సింగ్ చేసుకోవడం వచ్చి అది ఆ గ్యాప్ పెరిగింది కదా అందుకే ఆ ఎక్స్ప్రెస్ అనేవే కొంచెం ఎక్కువ వచ్చేసి చాలా నచ్చింది కదా ఇంకొక అంటే ఉన్నప్పుడు అది తెలియదు కదా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో లేదో అనేది తెలియదు కానీ నాకు తెలిసిపోతుంది ఒక్కొక్కసారి అమ్మరున్నా అంటే ఉంటది కానీ అది ఒక అమర్ ఎలా ఉంటాడనే నాకు తెలుసు కానీ ఆ గ్యాప్ అనేది ఏమైపోయిందంటే మేబీ అమర్కి కూడా ఇన్ని రోజులు లోపల దాచుకున్నదన్నీ ఒకేసారికి బయటకు వచ్చింది కదా దట్ అందరికి అలా అని అందరికి మా అందరికి అలా అనిపించింది సో మీకు ఎప్పుడైనా ఐ లవ్ యూస్ చెప్తూ ఉంటారా కానీ నా ఇంటర్వ్యూలో చెప్పారు కదా నాకన్నా తేజునే ఎక్కువగా ఐ లవ్ యూ చెప్తుంది అని అట్లే చెప్తూ ఉంటాడు చెప్తుండదు నేను చెప్తానేమో కానీ చెప్తూ ఉంటాడు అమర్ హౌస్ లో కూడా చెప్పాను హౌస్ లో కూడా ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పారు చాలా సార్లు తీసెస్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఇంకా ఉండాలనిపించింది ఇంకా ఉంటే బాగుండి అనిపించింది పాప అక్కడే ఉండేసి ఉంటే బాగుండేది ఉండేసి ఎస్ సో అంటే చాలా కొన్ని టైమ్స్ అయితే దిస్ ఇస్ మై స్ట్రాటజీ ఇది నా స్ట్రాటజీ నేను ఇలానే ఆడతాను ఇది నా స్ట్రాటజీ అని ఆడేవాళ్ళు కదా అయ్యో అమర్ గారి అదికండి జరిగింది నామినేషన్ గురించి నామినేషన్స్ లో ఒకసారి అశ్విని కి చూసుకో ఓకేనా అని ఊర్చే ఒక జరిగింది కదా అమర్ అండ్ అర్జున్ అండ్ అశ్విని కాన్ అంటే నామినేషన్స్ లో లేదు లేదు నీకు అది నేను అర్జున్ అర్జున్కి దాన్ని యాక్చువల్ గా అది అది యాక్చువల్ గా ఫన్నీ కాన్వర్సేషన్ అక్కడ జరిగింది అప్పుడు అది కూడా కొంచెం వేరేలా అర్థం చేసుకున్నారు కానీ దట్ ఈస్ కంప్లీట్లీ నామినేషన్ రిలేటెడ్ అందుకే అన్నాడు ఏదో ఒక ట్రై చేస్తాను ఎవరైనా పడతారే అని పడితే ఓకే లేకపోతే లేదు ఇట్లాగే అంటాడు కానీ ఎమోషన్స్కి వాళ్ళు లింక్ చేశారు బయట జనాలు బట్ దట్ ఈస్ నాట్ ఎమో అంటే ఎమోషనల్ నేను స్ట్రాటజీ అని చెప్పలేదు నామినేషన్స్ గురించి చెప్పింది నామినేషన్స్ అది అది వేరే బట్ గేమ్స్ లో కూడా గేమ్స్ కూడా వెళ్ళి దాచేసి స్ట్రాటజీ అది కాదు నిజంగా గేమ్ని కూడా అర్థం చేసుకుంటారు కానీ కాదండి మొన్న ఎపిసోడ్లో ఏది నాగార్జున సార్ ఆ శివుడు అది నిజంగా మామూలుగా అనిపించలేదు ఇప్పటికీ కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటారు కదా అమర్ అమర్ లో ఆ చైల్డ్ అది అలాగే ఉంటది సో ఎలా మీకు ఎలా నాకు అలాంటివన్నీ నేను ఎంజాయ్ చేస్తుంటా బయట కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమర్ అంతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అంతే ఫన్నీగా అంతే క్యూట్ క్యూట్ తో మాట్లాడుతుంటాడు చేస్తూ ఉంటాడు అసలు ఫుడ్ తినట్లేదు ఏంటి అక్కడ తన తింటున్నాను నేను అదే అడిగితే ఫుడ్ పడట్లేదు అంటున్నాడు కానీ నేను చూసినప్పుడు అంతా ఫుడ్ కొంచెం పర్లేదు ఇంకా బయట ఉన్నప్పుడే ఎక్కువ ఫుడ్ తినడు తిన్ కొంచెం పర్లేదు కానీ నాకు తెలిసి ఆ ప్రెషర్ వల్ల అలా అయిపోతున్నారేమో అని నాకు అలా అనిపించింది నాకు ఫుడ్ పడట్లేదు అన్నారు కానీ ఫుడ్ కన్నా ఎక్కువ మేబీ ప్రెషర్ వల్ల అలా సన్నగా అయిపోతున్నారేమో అని నాకు నాకు అనిపించి సో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ తో ఎవరితో అయినా సరే అమర్ గారి గురించి ఎలా ఉంటున్నారు లోపల ఏంటి అని ఏమైనా షకీలమ్మతో మాట్లాడా స్టార్టింగ్ దాని తర్వాత దామిని గారితో మాట్లాడాను అండ్ సందీప్ మాస్టర్ తో మాట్లాడా అసలు సందీప్ గారికి అమర్ గారికి పడుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకోలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఈ రియాలిటీ షోస్ లో అలా కొట్టుకున్నారు కదా అసలు వాళ్ళ బాండింగ్ నాకు వేరే లెవెల్ అనిపించిందండి సీరియస్లీ అంటే ఇద్దరు అంటే బోత్ ఇద్దరు కూడా రెస్పెక్ట్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఒకటే మాట మీద నిలబడ్డం కానీ ఇది మిస్టేక్ అని జరుగుతున్నా కూడా అటు అమర్ గారికి సపోర్ట్ లేకపోతే సందీప్ గారిదున్నా సందీప్ గారికి తన సపోర్ట్ ఇవ్వడం గానీ వాళ్ళిద్దరి బాండింగ్ వేరే లెవెల్ అనిపించింది సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ దానితోనే డాన్స్ లో కొంచెం లాస్ట్ లాస్ట్ మోమెంట్ లో కొన్ని అయింది కదా అని చెప్పి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ అదంతా ఆ గేమ్ వరకే అని చెప్పి పక్కన పెట్టేసి షో వర్కే అని చెప్పి మళ్ళీ మంచిగా ఉన్నారు కదా ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ సూపర్ సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అమర్ గారు కాకుండా ఎలిమినేషన్స్ లో ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళల్లో ఎవరు ఇష్టం అసలు నాకు అమర్తప్ప ఎవరు కనిపించండి లోపల అంటే అమర్ గారు అంటే స్వీట్ హార్ట్ కాబట్టి కనిపించారు బట్ ఒక్కొక్కసారి అలా చూడండి నాకు అమరే చెప్తాను నేను అమర్తప్ప அமர் அமர்